వెల్కమ్ బ్యాక్. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాల్మనీ కేసు, వడ్డీ పేరుతో వందల మందిని పీకుతిన రాక్షసులు, ఇంకా ఇద్దరు నిందితులు పరారీలోనే ఉన్నారు. అయినా ముగ్గురు ప్రధాన నిందితులకు బెయిల్ వచ్చింది. కాల్మనీ కేసులో అరెస్ట్ అయిన 5 మందిలో 3 విడుదల కాబోతున్నారు. నిందితులకు బెయిల్ రావడంపై బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల నిర్లక్ష్యంతో పాటు ప్రాసిక్యూషన్ కోర్టులో సరైన వాదనలు వినిపించలేదని మండిపడుతున్నారు. కాల్మనీ కేసులో ప్రధాన నిందితులకు బెయిల్ దొరికింది. మొత్తం 7 నిందితుల్లో ఎలమంచిలి రాము, దూడల రాజేష్, భవానీ శంకర్లకు బెయిల్ లభించింది. మరో ఇద్దరికి బెయిల్ వచ్చే పరిస్థితి లేకపోవడంతో పిటిషన్ దాఖలు చేయలేదు. ఇంకా 2 నిందితులు పరారులోనే ఉన్నారు. గత నెల 16 వెలుగులోకి వచ్చిన కాల్మనీ ఎపిసోడ్లో అధిక వడ్డీ, సెక్స్ రాకెట్ బాధితులపై దాడులు, ఇలా అడ్డు అదుపు లేకుండా కాల్మనీ గ్యాంగ్ బెజవాడలో అరాచకం సృష్టించింది. వడ్డీ వ్యాపారం పేరుతో మహిళలకు ఎరవేసి నిందితులు వారిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ప్రధాన నిందితుడు ఎలమంచిలి రాముతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన దూడల రాజేష్ ను అదే రోజు అరెస్ట్ చేశారు. ఎలక్ట్రికల్ డిఈ సత్యానందం, పెండియాల శ్రీకాంత్, బౌన్సర్ భవానీ శంకర్ తర్వాత పోలీసులకు చిక్కారు. చెన్నుపాటి శ్రీనివాస్, వెనిగళ్ల శ్రీకాంత్ ఇంకా పరారులోనే ఉన్నారు. జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న నిందితులకు బెయిల్ రావడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. పోలీసుల తరపున ప్రాసిక్యూషన్ సరైన వాదనలు వినిపించలేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిందితులపై నిర్భయ చట్టం కేసు కూడా నమోదైనా కేవలం ప్రాసిక్యూషన్ నిర్లక్ష్యంతోనే 3 నిందితులకు బెయిల్ వచ్చిందని బాధితులు ఆరోపిస్తున్నారు. వీరి విడుదలని సవాల్ చేస్తూ పైకోర్టుకు వెళ్లే యోచనలో ఉంది ప్రాసిక్యూషన్.